కమల్ హాసన్ ఇప్పుడు అందరూ తమిళ పవన్ కళ్యాణ్ అంటున్నారట. సినిమాల్లో కాదులేండి, రాజకీయాల్లో. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాగే ఆయన కూడా పార్టీ పెట్టడం ఓడిపోవటం జరిగిపోయాయి. కాకపోతే రెండు తేడాలు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్ రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు. ఆయన ఒక స్థానంలో పోటీ చేసి ఒక చోట ఓడిపోయాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ ఒక్క స్థానమన్నా సాధించగలిగింది. కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎంకు బోణీ కూడా లభించలేదు. సో ఇది వీళ్లతో కొత్త కాదు, వీళ్లతో ఎండు కాదు. గత 4-5 దశాబ్దాలుగా సినిమాలు రాజకీయాలు కలగలిపి ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడులో చూస్తే కనుక, తమిళనాడులో గత 4 దశాబ్దాలుగా ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు సినిమా వాళ్ళే అని చెప్పాలి. ఒక ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్ళు సినిమా రంగాన్ని శాసించిన వాళ్ళు. వాళ్ళు రాజకీయ రంగంలోకి వచ్చి ఇటు ఆంధ్రప్రదేశ్లోను అటు తమిళనాడులోను శాసించారు. కాకపోతే ఎస్పెషల్లీ తమిళనాడులో పరిస్థితి ఏంటంటే, సినిమాలు రాజకీయాలు చాలా క్లోజ్గా కలిసిమెలిసి అవుతుంటాయి. అయితే రాజకీయ రంగంలో కూడా గత 4 దశాబ్దాలుగా ముఖ్యమంత్రులుగా సినిమా వాళ్లే ఉన్నారు. కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్ అక్కడ ముఖ్యమంత్రులుగా ఏలారు. ఆ పార్టీ అధినేతలుగా కూడా ఉన్నారు. సినిమా రంగమే అక్కడ రాజకీయ రంగాన్ని కూడా శాసించింది అని చెప్పచ్చు. ముఖ్యంగా మన తాజా ఎన్నికలు చూస్తే కనుక, తాజా ఎన్నికల్లో ఒక దాదాపుగా ఇటు తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, అటు పశ్చిమ బెంగాల్ కావచ్చు, దాదాపుగా 10 వరకు సినిమా నటులు పోటీ చేశారు. వాళ్ళందరూ కూడా ఏం జరిగిందనేది ఒక్కసారి మనం చూస్తే కనుక, తమిళనాడులో కమల్ హాసన్ పోటీ చేశారు. మొట్టమొదటిసారిగా ఆయన ఓడిపోయారు. ఆయన పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీప్రియ సీనియర్ నటి ఆవిడ శ్రీప్రియ కూడా ఓడిపోయారు. అలాగే ఆయనతో పొత్తు పెట్టుకున్న శరత్ కుమార్ పార్టీ కూడా ఓడిపోవటం జరిగింది. శరత్ కుమార్, రాధిక పోటీ చేస్తారని ముందుగా అనుకున్నప్పటికీ లక్కీగా వాళ్ళు పోటీ చేయలేదు. పోటీ చేస్తుంటే వాళ్ళు కూడా ఓడిపోయే పరిస్థితి కనపడింది అక్కడ. సో వాళ్ళ పార్టీకి ఒక్క స్థానం కూడా లభించలేదు. ఇక వీరితో పాటుగా విజయకాంత్ ఉన్నారు. విజయకాంత్ కూడా ఈ ఎన్నికల్లో పార్టీతో ఆయన పొత్తు పెట్టుకుని పోటీ చేయడం జరిగింది. అయితే ఆయనకు కూడా ఒక్క స్థానం కూడా లభించలేదు. సో మొత్తంగా తమిళనాడులో ఒకే ఒక్క వ్యక్తి గెలిచాడండి. ఆ ఒకే ఒక్కడు ఉదయనిధి. ఆ ఉదయనిధి ఎవరో కాదు, ఉదయనిధి స్టాలిన్స్ కుమారుడు, కరుణానిధి మనవడు. సో ఉదయనిధి గెలుపును కూడా మనం సినిమా గెలుపుగా మనం భావించకూడదు. వాళ్ళది రాజకీయ ఫ్యామిలీ కాబట్టి, ఒక పార్టీ అధినేత కుమారుడు కాబట్టి ఆ రకంగా ఆయన గెలవడం జరిగింది. కానీ ఆయన సినిమా ఖాతాలోకి దాన్ని వేసుకోకూడదు. ఇక కర్ణాటక కంటే ముందు కేరళ చూద్దాం. కేరళలో సురేష్ గోపి పోటీ చేశాడు. సురేష్ గోపి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ తరఫున సయంతిక పోటీ చేశారు సినిమా నటి పశ్చిమ బెంగాల్లో. ఆమె కూడా ఓటమి పాలయ్యారు. అలాగే బీజేపీ తరఫున యశ్దాస్ గుప్తా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో కూడా మనం చూసుకుంటే ఇటు ప్రకాష్ రాజు, కర్ణాటకలో ప్రకాష్ రాజు సుమలత పోటీ చేసి ఓడిపోయిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ ఓడిపోయారు. తాజా ఎన్నికలు తిరుపతిలో కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఓటమి లభించిందని చెప్పాలి. ఎందుకంటే తిరుపతిలో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్న బీజేపీ పోటీ చేసింది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేదంటే ఇది పవన్ కళ్యాణ్ కూడా ఒక రకంగా అవమానమే. ఆయన కూడా ఓడిపోయినట్టుగా చూడాలి. అయితే గతానికి ఇప్పటికి చూసుకుంటే కనుక ట్రెండ్ మారిపోయిందని చెప్పాలి. ఇవాళ సినిమా వాళ్ళ రాజకీయ అరంగేట్రం, సినిమా వాళ్ళ పొలిటికల్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. గతంలో కనీసం మినిమం గ్యారంటీ ఉండేది, కానీ ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ సినిమాగా మారిపోతూ ఉంది. సో ఈ మధ్య కాలంలో చెప్పుకుంటే కాస్త కూస్తూ యావరేజ్ పొలిటికల్ సినిమా అయింది చిరంజీవిది అని చెప్పాలి. చిరంజీవి 18 స్థానాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలుచుకోగలిగారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత ఆయన కూడా రాజకీయాల నుంచి విసిగి వేసారి ఆయన కూడా వెళ్ళిపోవటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కాస్త కూస్త అదృష్టవంతుడు, పరువు నిలుపుకున్నాడని చెప్పాలి, రజనీకాంత్ అయితే సినిమాల్లోంచి పాలిటిక్స్లోకి రావాలని చాలా కాలంగా డిమాండ్స్ ఉన్నప్పటికీ ఆయన రాజకీయాల్లోకి రాలేదు. చివరి నిమిషంలో ఈసారి పార్టీ పెట్టి ఖచ్చితంగా ఈసారి పోటీ చేస్తారని చెప్పినప్పటికీ చివరి నిమిషంలో ఆయన తప్పుకున్నారు. మొత్తం మీద ఆయనకైతే ఒక ఘోర అవమానం, లేకపోతే ఓటమి తప్పిందని చెప్పాలి. కాస్త వైజ్ డెసిషన్ తీసుకున్నాడని చెప్పాలి. చాలామంది కృష్ణ లాంటి వాళ్ళు, అలాగే అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు అనేక మంది రాజకీయాల్లోకి రావడానికి ప్రయత్నించి విఫలం అయ్యారని చెప్పాలి. అయితే ఓవరాల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఉంటే ప్రజలు మారిపోయారు, ట్రెండ్ మారింది. సినిమా వాళ్ళని సినిమా వాళ్ళుగానే చూస్తున్నారు, రాజకీయాలను రాజకీయాలుగానే చూస్తున్నారు. సినిమా వాళ్ళు ఇస్తే జనం వస్తున్నారు, కానీ ఓట్లు మాత్రం వేయటం లేదు. ప్రజల మనస్తత్వంలో, ప్రజల వైఖరిలో మార్పు వచ్చింది కాబట్టి ఇంకా సినిమా రంగం నుంచి రాజకీయాలను ప్రభావితం చేసేది చాలా తక్కువ పర్సంటేజ్ అని చెప్పాలి. ఇవాళ రాజకీయాలకు సినిమాలకు ఒక స్పష్టమైన తేడాని ప్రజలు గుర్తించారు. ఆ రకంగానే ఇవాళ ప్రజలు ఓట్లేస్తూ ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవాలి.